మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతిరోజు పండగే బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు ఊహ కందని లెవెల్లో గ్రోత్ ను సాధించింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ వసూలను మాక్సిమం వసూలు చేసే అవకాశం ఉందని అనుకున్నప్పటికీ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి థియేటర్స్ కి రావడంతో సినిమా ఏకంగా 2.58 కోట్ల షేర్ను 2 తెలుగు రాష్ట్రాలలో రెండవ రోజు సాధించగా వరల్డ్ వైడ్గా 3.14 కోట్ల షేర్ను సాధించింది. ఓవరాల్ గా రెండవ రోజు సినిమా సాధించిన కలెక్షన్స్ ను పరిశీలిస్తే నైజాం లో 1.2 కోట్లు, సీడెడ్ లో 33 లక్షలు, వైజాగ్ లో 37 లక్షలు, ఈస్ట్ లో 17 లక్షలు, వెస్ట్ లో 12.2 లక్షలు, గుంటూరు లో 15 లక్షలు, కృష్ణాలో 17 లక్షలు, నెల్లూరులో 6.5 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా రెండవ రోజు 2.58 కోట్ల షేర్ను 2 తెలుగు రాష్ట్రాల్లో అందుకుని అంచనాలను మించేసింది. ఇక 2 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను పరిశీలిస్తే నైజాం లో 2.45 కోట్లు, సీడెడ్ లో 66 లక్షలు, వైజాగ్ లో 81 లక్షలు, ఈస్ట్ లో 47 లక్షలు, వెస్ట్ లో 34 లక్షలు, గుంటూరులో 45 లక్షలు, కృష్ణాలో 38 లక్షలు, నెల్లూరులో 25 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా 2 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 5.81 కోట్ల షేర్ను సాధించింది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 55 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 1.11 కోట్ల షేర్ను సాధించిన ఈ సినిమా 2 రోజుల్లో వరల్డ్ వైడ్గా 7.47 కోట్ల షేర్ను 13 కోట్ల వరకు గ్రాస్ ను సొంతం చేసుకుంది. సినిమాను టోటల్ గా 17.8 కోట్లకు అమ్మగా 18.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 11.03 కోట్ల షేర్ను అందుకుంటే బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకుంటుంది. మూడవ రోజు కూడా భారీ ఎత్తున సినిమా కలెక్షన్లను సాధించే అవకాశం ఉండటంతో సినిమాకు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు పుష్కల ఉన్నాయని చెప్పవచ్చు. ఇక మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా స్టేటస్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.